मुख्यमंत्री सीएलपी नायक धरत ओर पन्न मंदिरकोनी प्रजास्वाम्या पूरी प्रश्न गुंत लेकिन प्रतिपक्ष पार्टी लेकिन अंत और निग पाल प्रतिपक्ष एमएलए उ कहींसम मुख्यमंत्री कल निजर्ग समस्या डेवलपमेंट भूल निर्वास आर एंड आर पैकेज समस्या चुप्कने अवकाश लेकिन तेलंगाणा राष्ट्र में उचरक प्रभुत् मैं इटंट समय एमएलए को नमक प्रजक गेल प्रजा न्याय से आवेदन तो नीन राजीनामा चाहिए प्रभुत् दिखावाल यह राजकीय पार्टी नायक पार्टी मध्य पोर पार्टी मध्य पोर का मुनोड जगे एन काबो उप एन कामएल पदवी कोसम का राजगोपाल रेड्डी एमएलए पदवी उदवी ने त्यागू राजगोपाल रेड्डी इन केसीआर मेद युद्ध प्रकटी टीआरएस प्रभुत् युद्ध प्रकटी अवनीति पालन पवाल कुट पालन पवाल प्रजास्वाम्यवाल युद्ध युद्ध में केसीआर कुटुंब मुनगोडु प्रजलकु मध्य जरुगुतुन्न युद्धं उद्यमं इदि पार्टील मध्य जगे एन्निक कादु पदल कोसम जगे एन्निक कादु ए पार्टी की भविष्यत्तु संबंधिंचिन एन्निक कादु इदि तेलंगाण भविष्यत्तु कोरकै वच्चिन एन्निक प्रजास्वाम्यानि कापाडे एन्निक अराजक पालन कुटुंब पालनानि अंतमोंदिंचे एन्निक ई एन्निकनु तेलंगाण प्रजलंदरू कूडा चूस्तुन्नारु మీరందరూ కూడా రావాలి ఈ తీర్పు ద్వారా తెలంగాణలో ప్రజాస్వామ్యం నిలబడాలి మునుగోడులాగా తెలంగాణ ప్రాంతంలో కూడా అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలి చిన్న చిన్న ఉద్యోగాలకు ఉద్యోగస్తులందరికీ న్యాయం జరగాలి కష్టాల్లో ఉన్న పేదలకు ఉచితంగా ఆరోగ్యం అందజేయాలి కేజీ2 పీజీ2 అన్న నినాదం అమలు పరచాలి ఈ రైతులకు అండగా ఉండాలి ఈ దోపిడీ ఆగాలి అని చెప్పేసి మునుగోడు గడ్డ నుంచి నేను పిలుపులిస్తున్నా ఎవరెన్ని చెప్పినా సరే ఎవరెన్ని మాట్లాడినా సరే ఈ ఎన్నిక స్వార్థం కోసం రాలేదని ఇది కేవలం మునుగోడు ప్రజల యొక్క మునుగోడు ప్రజల్ని అవమానించి అభివృద్ధికి సహకరించనందుకు ప్రభుత్వం దిగిరావాలని చెప్పి చేసిన రాజనామా అందుకోసం ఎన్నిక వచ్చింది ఈ ఎన్నిక ద్వారా ఈ తీర్పు ద్వారా తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో వాళ్ళ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కేసీఆర్ను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని ఎవరికి లేదు కేసీఆర్ వైఖరిలో ఆలోచన విధానంలో మార్పు రావాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారి ఒక గజ్వేల్ సిద్దిపేట సిరిసిల్ల కాదు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి పూర్తి చేస్తే ఎస్ఎల్బిసి సొరంగ మార్గం నల్గొండ జిల్లా రైతులకు లాభం జరగలేదు ఒక హిండి డ్రిప్ ఇరిగేషన్ పాలమూరు ఆగిపోతే మా మునుగోడుకు లాభం జరగలేదు చింతమడకలో ఇంటికి 10 లక్షల రూపాయలు ఇస్తే మా మునుగోడులో 10 లక్షలు రాలేదు గజ్వేల్ సిద్దిపేటలో ఎర్రవెల్లిలో రెండు బెడ్రూమ్లు కట్టినంత మాత్రాన మాకు రాలేదు ఇక చాలా మందికి కనీసం స్థలం ఉన్న పేదలకు ప్రతి గ్రామానికి ఒక 3 లక్షల రూపాయలు ఇస్తే ఇల్లు కట్టుకుంటారని చెప్పి నేను అసెంబ్లీ సాక్షికి చెప్పినా ఈ విధంగా ఈ ఎన్నిక ప్రభుత్వం దిగి వచ్చి కష్టాల్లో ఉన్న ప్రతి పేదవాడికి అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వం కష్టాలు చూడాలని చెప్పి ఈరోజు మునుగోడు ముఖ్యమంత్రిని పిలిపిస్తున్నాం లేకపోతే మునుగోడుకు వచ్చేవాడు ముఖ్యమంత్రి ఈరోజు మునుగోడు అంటే తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు 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 అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు కామౌల దగ్గరికి బయటకు వచ్చి ముఖ్యమంత్రి తెలంగాణ మన మునుగోడుకు వస్తుండు ఏనాడన్నా మాకు అపాయింట్మెంట్ ఇచ్చిందా మా సమస్య గురించి మాట్లాడిందా మా సమస్య విన్నడా పోని ఈరోజు పార్టీలు మారుతున్నాయి అవును కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో రేపు 21వ తారీఖు నాడు మునుగోడులో భారీ బహిరంగ సభ పెట్టి ఆ రోజు బీజేపీ పార్టీలో చేరుతున్నాం పార్టీలో చేరినందుకు
చేరేటప్పుడు ఒక నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా ఎప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీని కానీ సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీని కానీ పరిగెత్తు మాట అనలేదు. పార్టీ మారుతున్నా కాబట్టి నేను పదవితో రాజీనామా చేసినప్పుడు ఈరోజు పార్టీ మారేటప్పుడు కూడా ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రేపు రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని రక్షించాలన్న అప్పుల బారిన పడి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రైతు బంధు కోసం జీతాల కోసం ప్రతి నెల అప్పు చేస్తున్న సర్కారుని తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల్ని కాపాడాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే మన తెలంగాణ రాష్ట్రకు రేపు భవిష్యత్తుని ఇవ్వగలుగుతుంది. ఆ నమ్ముతున్న వ్యక్తుల్లోని మొదటి వ్యక్తిని అది తప్ప. కేంద్రంలో అధికారంలో ఉంది, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అడ్డపడిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు భయంకరమైన పరిస్థితి ఏర్పడింది మన రాష్ట్రంలో. ఉదాహరణ శ్రీలంకలో ఏ విధంగా ఉందో మన తెలంగాణలో కూడా అట్లే ఉంటుంది. ఆ రాబోయే పరిస్థితి రాబోయే రోజులు అట్లే ఉంటుంది. కాబట్టి రేపు మునుగోడులో 21వ తారీఖు నాడు అమిత్ షా గారు భారీ బహిరంగ సభ బీజేపీ పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో మునుగోడులో జరగబోతుంది. ఆ రోజు నేను పార్టీలో చేరుతున్నా లక్షలాదిగా నల్గొండ జిల్లాతో పాటు తెలంగాణ నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రజలు కూడా వచ్చి వస్తారు. ఆ బహిరంగ సభను ప్రజలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం బాగుండాలని కోరికతో చేస్తున్నాయి. ఈ బహిరంగ సభ ఈ నిర్ణయాన్ని మీరందరూ స్వాగతించాలని చెప్పి మీరందరూ కూడా బహిరంగ సభను అటెండ్ చేయాలని చెప్పి మధ్యాహ్నం 2 గంటలకు 21వ తారీఖు నాడు రావాలని కోరుకుంటున్నాను. ప్రశ్న మీరు వెంకటరెడ్డి గారిని అడగాల్సిన బై మిస్టేక్ నన్ను అడిగారు. వెంకటరెడ్డి గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగింది. వెంకటరెడ్డి గారు ఎప్పుడైనా ఆలోచించి రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటారన్న నమ్మకం నాకు ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో 2 సార్లు కేంద్రంలో అధికారంలో వచ్చింది, అవినీతి రహిత ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. 3వసారి కూడా రాబోయే 2024 ఎన్నికల్లో కూడా మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మీరు ఆలోచన చెయ్యండి. ఈ అరాచక పాలన కుటుంబ పాలన పోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలో మనం పనిచేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఆర్థిక క్రమశిక్షణతోటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ఎంతోమంది యువకులకు ఉపాధి కల్పించేద విషయంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది. కాబట్టి అది కేవలం బీజేపీ ద్వారానే మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని చెప్పి మీరు మీ అందరు కూడా నేను చెప్తున్నాను. ఒకప్పుడు మునుగోడులో సిపిఐ ఉండేది, తెలంగాణలో టీడీపీ ఉండేది, వెస్ట్ బెంగాల్లో కాంగ్రెస్ ఉండేది, సిపిఎం ఉన్నది. అలాగే ఈరోజు కూడా రాను కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ బీజేపీ బలపడుతుంది. రాబోయే రోజుల్లో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉంది. కాలానుగుణంగా పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా అర్థం చేసుకొని బీజేపీని ఆదరించాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి తెలంగాణ పౌరుడికి తెలంగాణ సమాజానికి నేను మునుగోడు గడ్డదించి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన భవిష్యత్తు దేశ భద్రత, దేశ సమైక్యత, దేశ అభివృద్ధి, ఈ యువత భవిష్యత్తు కూడా బీజేపీ ద్వారానే మోడీ గారి నాయకత్వంలోనే మనకు కనబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేసి బీజేపీ వైపు రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.